శనార్థి తెలంగాణ కేల్దాం రండి qgroupmedia.com లేదంటే శనార్థితెలంగాణ.com లో ఈ పేపర్ ను మనం ఒకసారి చూద్దాం మీరు చేయగలిగింది చేయండి ఎవరి ఎవరి కోసమో దేని కోసమో ఎదురు చూడకండి మీరు చేయగలిగింది చేయండి ఎవరి మీద ఆశ పెట్టుకోకండి అని చెప్పి స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటలు ఇక్కడ కోట్లో చూడొచ్చుగా बीजेपी वर्सेस कांग्रेस नंबर वन स्थान कोसम पोटी चेरिकल पै व्यूहात्मक मौन जॉइनिंग्स विषय में साइलेंट नरुक्कुपोतुन्न बीजेपी चेरिकल कमिटी इतर पार्टी मुख्य नेतलतो सीक्रेट मंतनारु प्रजाधारण उन्न नेतलपै कांग्रेस दृष्टि अधिकार पार्टी नुंचि वस्तामंटुन्न नेतल बलाबलालपै बेरीजु तेलंगाण परिस्थितिपै बीजेपी कांग्रेस अग्रनायकत्वाल निरंतर मॉनिटरिंग सो मामूल अधिकार पार्टी की इतर पार्टी वरसल परपाटी का परस्थित इप्ड रिवर्स अधिकार टीआरएस तीव्रम प्रजा व्यतिरेक तो मूडो स्थाने वेली दी तो पॉलिटिकल वार बीजेपी वर्सेस कांग्रेस का पार्टी नंबर वन पोजिशन कोसम व्यूहात्मक मुझे कदलतनाई कांग्रेस एतक बीजेपी पै एत वेस्टे वितुचे हस्तम पार्टी प्रणा के रूपंदी राष्ट्र में सारी एलागैना बागा वेयने दृढ़ निश्चय तो उ कांग्रेस बीजेपी इतर पार्टी नेतल चेरक प्रभुत्व व्यतिरेक कार्यक्रम पक्का प्रणाली का तो मुंदु कदुलतुनाई हैदराबाद लो जरिगिन जातीय कार्यवर्ग समावेशालु कमलनाथुलकु उत्साहानिच्चाई परेड ग्राउंड लो ई नेल मूडुन जरिगिन विजय संकल्प सभा मोडी स्पीच बीजेपी श्रेणुलो कोत्त ऊपुनु तेच्चाई प्रस्तुतं तेलंगाण व्याप्तंगा बीजेपी प्रभावं रोजु रोजुकु पेरुगुतुंदी अयिते ई नेपथ्यंलो पार्टी राष्ट्र नायकत्वं आचितूचि अडुगुलु मुंदुकु वेस्तुंदी अधिकारं चेपट्टेंदुकु अवसरमैन अन्नि मार्गालनु सद्विनियोगं चेसुकुने पनिलो उंदी इंदुकोसं इप्पटिके इतर पार्टीलो असंतृप्तिगा उन्न नेतलपै प्रधानंगा फोकस पेट्टिंदी सेम टाइम कांग्रेस पार्टी कूडा व्यूहात्मकंगा अडुगुलेस्ता उंदी कांग्रेस पार्टी भारी स्थायिलो चेरिकलु जरिगिपोतूने उन्नायि इंको विषय बीजेपी नुंचि ओक कीलक नेता कांग्रेस पार्टी जेरबोतुन्नट्टुगा समाचारं आयन एवरनी चूद्दां मनं सोनिया को ईडी समानलु मनी लैंडरिंग केसलो ई नेल 21न हाजर कावालनि लेक नेशनल हेराल्ड केसलो गतंलोने पलुमार्लु समानलु अनारोग्यं बारिन पडि वेल्ललेकपोयिन कांग्रेस अधिनेत्री इप्पटिके राहुल्नु विचारिंचिन एन्फोर्समेंट डैरेक्टरेट మనవరు మనబడి టెండర్ రద్దు అవకతవకలను అంగీకరించిన ప్రభుత్వం హైకోర్టు విచారణలో వెళ్ళడి అయిపోయా కేసీఆర్ ఒప్పుకున్నాడు కదా దొంగతనం చేసినామని ఇంకేంది మోడీకి కులగురువు నువ్వే కదా కేసీఆర్ సీఎం కేసీఆర్ పై రేవంత్ ఫైర్ మోడీ క్రూరమైన ఆలోచనలకు కేసీఆర్ ఆదర్శం అంటూ మండిపాటు కేసీఆర్ ను దుర్యోధనుడితో పోలుస్తూ వ్యంగ్యస్త్రాలు ఇక బీజేపీలోకి రచనా రెడ్డి గతంలో టీజేఎస్ లో పనిచేసిన హైకోర్టు అడ్వకేట్ రచనా రెడ్డి అనంతరం టీజేఎస్ కు రాజీనామా ఇటీవల బండి సంజయ్ తో పేటి తాజా రాజకీయ పరిణామాలపై చర్చ త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశం కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు రైతులకు రైతుల తరఫున హైకోర్టులో కేసులు వేసి వాదించిన రచనా రెడ్డి న్యాయవాదిగా తనదైన ముద్ర వేసుకున్న రచనా రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు కూడా తెచ్చుకున్నారు కోదండరామ్ ఆధ్వర్యంలో తెలంగాణ జనసమితిలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె ఆ తర్వాత పార్టీ చీఫ్ కోదండరామ్ తీరును తప్పుబడుతూ ఆమె బయటికి వచ్చేసింది బీజేపీ रचना रेड्डी राबोता उंदने स्पष्ट मनकोच संकेत सो रचना रेड्डी बीजेपी लेकिन बीजेपी एलांट आफर्स इच्छा लेको आम बीजेपी एला वोता अंशाल रेप ईवनिंग जरिए डिबेट चूड़ी ప్రెస్ మీట్లకే కేసీఆర్ పరిమితం అంతా తానే అయి చూసుకుంటానంటున్న కేసీఆర్ రాష్ట్రంలో పనులేమైనా కేసీఆర్ అనుమతించాల్సిందే కేటీఆర్ అనుమతి ఆహా ప్రెస్ మీట్లకే కేసీఆర్ పరిమితం అంతా తానే తానే అయి చూసుకుంటున్న కేటీఆర్ రాష్ట్రంలో పనులేమైనా కేటీఆర్ అనుమతించాల్సిందే నిదులు మంజూరు సైతం కేటీఆర్ చేతుల్లోనే అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్న చిన్న సారు అంత మాత్రం దానికి తమకు పదవులు ఎందుకు అంటున్న మంత్రులు మంత్రైనా ముఖ్యమంత్రి స్థాయిలో గౌరవం పొందుతున్న కేటీఆర్ ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదంటున్న రాజకీయ విశ్లేషకులు అందుకే అల్పమే ఎక్కువే అల్పమే ఆడిస్తే చెవులు జాడిచే చెవులు జాడిస్తే అల్పమే ఆడిచింది అన్నట్టు అల్పమే ఎక్కువైతే గిట్టే ఉంటుంది ఫకర్ ఎట్లుంటుంది మళ్ళా మామూలు ఫకరా ఆ ఫకర్ అంతా అనుగుతా ఉంది ఇప్పుడు ఎప్పుడైనా రాజకీయ నాయకులను కొన్ని రాజకీయ నాయకులు ప్రజల్ని కొన్ని రోజులు పీడించగలుగుతారు కానీ ప్రజల అవకాశం వచ్చినప్పుడు నీ ఫకరు మగరు మస్తి అంతా దించి కింద కూర్చున్నబెడతారు ఆ రోజు తప్పకుండా వస్తుంది దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి మరి మీరు భర్తరం చేయొచ్చు కదా మీరు రాష్ట్రపతి పాలన పెట్టొచ్చు కదా 15 రోజుల్లో ఎలక్షన్స్ వచ్చినా సిద్ధమే యో మోడీ యోగి పీయూష్లపై కేసీఆర్ వాడిన భాష దారుణం తెలంగాణ ప్రజలు మోడీ డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని భావిస్తున్నారు బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్చు రజాకారణం తలపిస్తున్న రాష్ట్ర పోలీసులు టిఆర్ఎస్ అండతోనే కాకిల దౌర్జన్యాలు రక్షణ కల్పించాల్సింది పోయి అత్యాచారాలు తెగబడుతున్నారు టిఆర్ఎస్ ప్రైవేట్ సైన్యంలో పోలీసుల తీరుంది బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఆగ్రహం రెండో పేజీలో పూర్తి స్థాయి వార్తలు వచ్చిగా శరార్థి తెలంగాణ ఎఫెక్ట్
నేడు చందుపట్ల గవర్నర్ నగరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో ఆవిష్కరణకు నోచుకొని రుద్రమదేవి విగ్రహం కేసీఆర్ చెప్పేది ఘనం చేసేది శూన్యమనే శీర్షికతో శనార్తి తెలంగాణ పత్రికలో కథనం స్పందించిన గవర్నర్ తమిళసై కాకతీయ ఉత్సవాల్లో పాల్గొనున్న గవర్నర్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మొత్తానికి నిన్న మనం కథనం వేసినాం, ఇక్కడ కేసీఆర్ కేవలం మాటలు చెప్పి అవతల పడ్డాడు. రాణి రుద్రమ మరణించినటువంటి స్థలంలో ఈ ఘటన జరిగింది. నిన్న మనం ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చినాం. దీనిపైన గవర్నర్ స్పందించి ఆ అక్కడికి వెళ్ళబోతా ఉందట, రాణి రుద్రమ మరణించినటువంటి జగాకు వెళ్ళబోతుంది. అలాగే శనార్తి తెలంగాణ గత కొన్ని రోజులుగా అనేక కథనాలను ప్రజల ముందుకు తీసుకొస్తా ఉంది, అనేక కథనాల్లో విజయాన్ని సాధించింది. ఇప్పటికే వరంగల్ ల్యాండ్ పూలింగ్లో కానీ, లేకపోతే బాసర IIIT లో కానీ, లేకపోతే మైహోం రామేశ్వరరావు అక్రమ కబ్జాల విషయంలో కానీ, తర్వాత ఇటువంటి వాటిలో అనేక అంశాల్లో క్యూ న్యూస్ కానీ శనార్తి తెలంగాణ కానీ నిబద్ధతతోని పనిచేస్తూ నాయకుల మెడలు వస్తూ ఉంది. ఖచ్చితంగా అనివార్యంగా ఆ పనులు శనార్తి తెలంగాణ పేపర్లో వార్త రావాలంటే వాడు అత్యంత మంచోడనే ఉండాలి, పరమ దుర్మార్గుడు అయినా ఉండాలి. ఈ రెండింటి బేస్గా అవుతాయి. ఇక శనార్తి తెలంగాణ పత్రికలో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వదలుచుకుంటే 8096338337 8096338337 నెంబర్ను సంప్రదించండి మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటే. ఇక నేటి మాట చూసుకుందాం. ఉపాధి కరువై ఉన్న ఊరు పొమ్మన్నప్పుడు కన్నతల్లిలా చేరదీస్తోంది భాగ్యనగరం. కులమత ప్రాంతీయ భేదాభిప్రాయాలు లేకుండా అమ్మతనం చూపి అక్కును చేర్చుకుంటుంది ఈ మహానగరం. ఎన్నో అందాలను ఆరబోసుకున్న నగరం, కాలక్షేపాలను పంచుతుంది హుస్సేన్ సాగరం. ఎందరో పొట్ట చేత పట్టుకొని భాగ్యనగరానికి వస్తే అందరికీ ఉపాధి అవకాశాలను కల్పించే కర్మాగారం ఈ మహానగరం. చదువుల కొలువుల సరస్వతి నిలయాల నగరం ఈ భాగ్యనగరం. ఎంతో మంది మేధావులను అందించి ఉన్నత శిఖరాలను ఎక్కించిన ఈ నగరం మరెన్నో పురాతన వస్తువులను దాచుకునే ఇగురం. అపురూప కట్టడాలకు నిలయం ఈ మహానగరం. బతుకు పాఠాలు నేర్పే భాగ్యనగరం. కంటి చూపు మేర కానరాని విస్తీర్ణం. ప్రతి పల్లె నుండి ఈ మహానగరానికి చుట్టరికం. ఎన్నో ఉద్యమాలకు నిలవైన ఈ నగరం. ఎందరో పోరాట వీరులను గుండెలకు హత్తుకొని స్మృతివనాలను ఏర్పాటు చేసుకున్న గొప్ప నగరం ఇయాల్టి భాగ్యనగరం. ఈ నేలపై పుట్టినందుకు మనకు గర్వ కారణం అంటూ హైదరాబాద్ నగరాన్ని విద్యార్థులతో కార్పొరేట్ ప్రైవేట్ చదరంగా మారుతా ఉందట. గల్లీకి ఒక ప్రైవేట్ పాఠశాల, కనీస సౌకర్యాలు కరువు. అధికారికంగా గుర్తింపు లేనివి 206, అనధికారికంగా మరో 120. విద్యాశాఖ అధికారుల కాసుల వర్షం, యాజమాన్యాలకు ధనదాహం, విద్యార్థులకు శాపం. ఇగో ఏఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు మేడ్చల్ జిల్లా సతీష్ కుమార్ ఏడే రాసినటువంటి కథనం. ఇక అనాటి ఎంకే నుంచి పన్నీర్ అవుట్, పార్టీ నుంచి బహిష్కరణ చేస్తూ నిర్ణయం, సెల్వం మద్దతుదారుల పదవులు, సభ్యత్వం తొలగింపు. పన్నీర్ పిటిషన్ తోసిపుచ్చిన మద్రాస్ హైకోర్టు. పళనిస్వామికి అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు. జనరల్ కౌన్సిల్ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం, పళనిస్వామి నియామకం చెల్లదని చెప్పి వికే శశికళ చెప్తా ఉంది. కేసీఆర్వి చిల్లర రాజకీయాలు. బీజేపీ విస్తరణను తట్టుకోలేకపోతున్నారు. ఫామ్ హౌస్ లో పడుకొని 3 నెలలు 6 నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఏదో ఉద్ధరించినట్లు ప్రెస్ మీట్లు పెడుతున్నారు బీజేపీ నేత డీకే అర్ణ. ఫైర్ రజాకార్లం తలపిస్తున్న రాష్ట్ర పోలీసులు. రాష్ట్రంలో కొందరు పోలీసులు రజాకార్లను తలపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజలపై పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది దారుణమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఆయన. దానికి సంబంధించినటువంటి వార్తలు వచ్చిగా కలంకిత అధికారి తనను తాను కాపాడుకోవడానికి ఒక అగ్రనాయకుడిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మీడియా నివేదికలు బయటపెడుతున్నాయని ఆయన చెప్పిండుగా. బీజేపీలోకి రచనారెడ్డి అంటూ ఒక వార్తను చూడొచ్చుగా, మోడీకి కులగురువు నువ్వే కదా కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిట్టినటువంటి వార్త. కమిషన్లు ఆస్తులపైనే కేసీఆర్ దృష్టి, అందులో సగం డబ్బు వెచ్చించినా దళితులు బాగుపడేవారు. హామీలు నిలబెట్టుకోవడంలో సీఎం విఫలమయ్యారని చెప్పి వివేక్ వెంకటస్వామి చేసినటువంటి వ్యాఖ్యలు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి అని చెప్పి అన్ని పక్షాలు కేసీఆర్ మీద సవాల్ చేసినాయి. ఘనంగా సంజయ్ జన్మదిన వేడుకలు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహణ. హాజరైన బీజేపీ నేతలు, విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్స్ పంపిణీ. ఓకే, ఆరేపల్లిలోని రిలీఫ్ హాస్పిటల్లో దారుణం. కార్డియాలజీ పేషెంట్ అనుమానాస్పద మృతి. పేషెంట్కు నిలకడగా ఉందని చెప్పి ఆపరేషన్ చేస్తుండగా చనిపోయాడన్న డాక్టర్లు, తమకు చెప్పకుండా ఆపరేషన్ ఎలా చేశారంటున్న బంధువులు, తమకు తెలియదని తప్పించుకుంటున్న డాక్టర్లు, అందుబాటులో లేని ఆపరేషన్ చేసిన డాక్టర్, మీడియాకు సమాధానం చెప్పని పిఆర్ఓ, ఎవరు కూడా సమాధానం చెప్పకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు ఉన్నారట. వరంగల్లో ఆరేపల్లి రిలీఫ్ హాస్పిటల్లో యోగింత దారుణం జరిగిందట. ప్రెస్ మీట్లకే కేసీఆర్ పరిమితం అంటూ ఒక వార్త చూడొచ్చు. కానీ నేడు చందుపట్ల గవర్నర్ పోతా ఉంది. కేసీఆర్ నెంబర్ వన్ అవినీతి ముఖ్యమంత్రి. ఇక్కడ మనం పోల్ పెట్టినాం కదా, ఈ పోల్లో మీరు పాల్గొన్నారా ప్రజలారా? కేసీఆర్ నెంబర్ వన్ అవినీతి ముఖ్యమంత్రి అని చెప్పి మనం ఇప్పటిదాకా ఈ అభిప్రాయం పైన మనం పోల్ కూడా పెట్టడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి ఎవరంటే 21,000 మంది ఓటేసి మొత్తం ఈ రాష్ట్ర చరిత్రలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి, మంది సొమ్ము మింగిన ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అని చెప్పి 80% మంది, అంటే ఆల్మోస్ట్ ఆల్
ఒక 16,000 మంది ప్రజలు కేసీఆర్ దొంగ అని చెప్తా ఉన్నారు. 20,000 మందిల 16,000 మంది కేసీఆర్ దొంగ అని చెప్తున్నారు. ఇక ఇది దేశాన్ని మోడీ కేసీఆర్ నాశనం చేస్తురు. పోడు భూముల సమస్య ఇక తీర్చరా. ఏకనాథ్ షిండేను కేసీఆర్ ఎప్పుడో సృష్టించిండు. కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపాటు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని సవాల్. ఇక పురుగుల అన్నం తినలేం. హాస్టల్లో నాణ్యత లేని భోజనం, నీళ్ల చారు పుచ్చిపోయిన కూరగాయలు, సమస్యల వలయంలో బీసీ గురుకులం, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా, వార్డెన్ ధనలక్ష్మి ప్రిన్సిపాల్ వెంకటేశ్వరను సస్పెండ్ చేయాలి పీడీఎస్యూ నేతల డిమాండ్. ఇక ఇది స్కూళ్ళలో ఇది సినిమాకి సంబంధించినటువంటి పేజ్. లైజర్ అట దేవరకొండలో పోరంది. గోల్డెన్ ఛాన్స్ మిస్ కీర్తి ఫ్యాన్స్ ట్రోల్స్ కెవ్వు కేక పిచ్చెక్కిస్తున్న సామ్ అంటే సమంతరా. శివాత్మిక రాజశేఖర్ హాట్ గేర్ డార్క్ రూమ్ లో అందాల పడ్డం. రాజశేఖర్ నట వారసురాలిగా తొలి సినిమాతోనే తనదైన నటన ఆహాభావాలట. ఈమె క్లివేషో అందంతో మతిపోగొడుతున్న రష్మిక. మహేష్ బాబు మరదలి పాత్రలో శ్రీలీల నటిస్తా ఉందట. తమ్ముని పాత్రలు ఉండొచ్చు పోతావా. ఇది శరణార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తా కథనంలో